పట్నంలో పల్లె ముచ్చట్లు బై సుశీలమ్మ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. యూట్యూబ్ వ్యూయర్స్ అందరూ నన్ను క్షమించాలి. సుశీలమ్మ పద్యం పాడింది అని హెడ్డింగ్ పెట్టే కదా, ఆ పద్యం పాడే హడావుల్లో అంతకుముందు రోజు మా పని మనిషి అదిరిపోయే జవాబు, ఆ ట్విస్ట్కి జవాబు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. మా పని మనిషిని ఎందుకు రాలేదు అని అడిగితే, మా పని మనిషి వర్షం పడ్డ రోజు మా ఇంటికి రాలేదు, రెండు గల్లీల అవతల వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే మేము చూసాము. మరుస రోజు పని మనిషి మా ఇంటికి వచ్చినప్పుడు, ఏమ్మా నిన్న రాలేదేంటి, వర్షం తగ్గాక రావచ్చు కదా అని అడిగే ముందు అడిగితే, అంత వర్షం పడి రోడ్లు బాగుండవని ఎవరింటికి రాలేదమ్మా, ఇటువైపే రాలేదు అంది. అవునా, మరి రెండు గల్లీల అవతల ఫలానా ఆవిడ ఉంది కదా, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తుంటే నేను చూశానమ్మా, ఇట్లా మా వారితో బయటికి వెళ్తూ అప్పుడు 11:30 అయింది అని అని అడిగాను. అడిగితే మా పని మనిషి ఏం చెప్పిందో తెలుసా, నేను పనికి రాలేదమ్మా, ఆ ఎమ్మింట్లో ఏదో అవసరం ఉండి డబ్బులు అడుక్కోవడానికి వెళ్ళాను అని చెప్పింది. కదా ఆమె చెప్పిన జవాబు వింటే నాకు ఎంత ఆశ్చర్యమైందంటే, అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, పనికి వెళ్ళలేదు, అసలు ఈ వీధికే రాలేదని ఫస్ట్ చెప్పింది, తర్వాత నేను పనికి రాలేదు డబ్బులు అడగడానికి వచ్చానని చెప్పింది, ఇంకేం చెప్తాను చెప్పండి. దాని అమోఘమైన తెలివితేటలకి నాకు చాలా ఆశ్చర్యమేసింది. తర్వాత ఆమెని నేను ఫోన్ చేసి అడిగాను, పని మనిషి వచ్చిందా అంటే, నిన్న లేటుగా వచ్చిందమ్మా అని ఆమె కూడా చెప్పింది. అంటే మా పని మనిషి ఎంత చక్కగా అబద్ధం చెప్పిందంటే గోడగట్టినట్టు, ఇంకా చెప్పొద్దు సరే, ఇంకా పొట్లాడితే ఏమొస్తుంది చెప్పండి, ఇంకా మానేస్తారు, ఇంకొకళ్ళని వెతుక్కోవటము, వెతుక్కుంటే వాళ్ళు ఇంకేం చెప్తారో, వాళ్ళు ఇంకెట్లాంటి వాళ్ళు వస్తారు, అమ్మాయి అయితే తెలిసిన మనిషి పని నీట్గా చేస్తుంది కదా. అదండి సంగతి మా పని మనిషి జవాబు. ఇంకా నిన్న చిట్కా చెప్పాను కదా, చిట్కాలో ఏంటంటే, ఈవేళ చెప్పిన చిట్కాలో కరివేపాకు గురించి, బాండీలో చిటికెడు నూనె వేసి వేడి చేసి అని చెప్పాను, కానీ అందులో కరివేపాకు వేసి గోరువెచ్చగా చేయాలనే విషయం చెప్పడం మర్చిపోయాను, దయచేసి క్షమించి అది కూడా అడ్జస్ట్ చేసుకోండి. మరి సుశీలమ్మకి ఏజ్ పెరుగుతోంది కదా, మతిమరుపు వస్తుంది, అందుకని దయచేసి అడ్జస్ట్మెంట్లు అప్పుడప్పుడు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. సర్వే జన సుజనో భవంతు, సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్కారం.